ఉంది. సో ఒకసారి మీకు వన్ బై వన్ కొన్ని చెప్తాము మీరు అడిగినట్లకి. ఇందాక కార్పొరేటర్ గారు అడిగినప్పుడు మనకి పిల్లలు ఇక్కడ రెండు స్కూల్స్ ఉన్నాయి, పక్కన గ్రౌండ్ కూడా ఉంది, లెవెన్ చేస్తే ఆడుకోవడానికి కానీ లేదంటే స్కూల్ ప్లే గ్రౌండ్ లో వస్తుందని చెప్పడం జరిగింది. అది ఇమీడియట్ గా మా తరఫు నుంచి ప్లేస్ ఉంది కాబట్టి లెవెన్ చేయడం జరుగుతుంది, అది ఇమీడియట్ గా మనం వాడుకలో తేయడం జరుగుతుంది. సో అది ఇమీడియట్ గా వాడుకలో అది మనం తెప్పిస్తాము. సో అది శాంక్షన్ కూడా చేసి చేయిస్తాము. సో ఇది కాకుండా నెక్స్ట్ మనకి స్ట్రీట్ లైట్స్ ఒకటి అడిగారు. ఒకసారి మన ఇంజనీరింగ్ ఈ గారు, ఇంజనీరింగ్ డిఏ అందరూ ఉన్నారు, ఎక్కడెక్కడైతే స్ట్రీట్ లైట్స్ అవసరమో అది మీరు ఒకసారి ఈ గారు ఎక్కడెక్కడైతే స్ట్రీట్ లైట్స్ అవసరమో అవన్నీ కూడా డిమాండ్ పెట్టేసి మీరు మాకు శాంక్షన్కి పెట్టండి. సో అది కూడా స్ట్రీట్ లైట్స్ అవసరమని చూడడానికి కూడా మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మేజర్ ఇష్యూ మీరు ఒకటి రేస్ చేస్తే నీళ్లు, నీళ్ళకి సంబంధించి కొంత టైమింగ్స్ ఆఫ్ సప్లై పెంచమని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనము గుంటూరులో ఇక్కడ గుజరగుండ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో సో మనకి హెచ్ఎల్ఆర్ నుంచి స్తంభాల గారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి నీళ్లు. సో ఇప్పుడు మనకి వాటర్ సప్లై ఇష్యూ అనేది కొంత గ్రామాల్లో మన 10 విలీన గ్రామాల్లో ఉండడం నిజమే. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు సంఘం జాగరణ ముడి అని ఒక రిజర్వాయర్ ఉంది, అక్కడ మనం రిపేర్స్ టేకప్ చేస్తాం. ఈ అదొక 2 నుంచి 3 నెలల రిపేర్స్ కంప్లీట్ అవుతాయి. మనకు వచ్చే వేసవి కాలానికి అక్కడ రిపేర్ కంప్లీట్ అవుతాయి. అది కంప్లీట్ అయితే మనకి నీళ్లు కూడా మన సిటీకి ఎక్కువ వస్తాయి. ఆ వచ్చే నీళ్ళలో కూడా మన సిటీ నుంచి వాటర్ సప్లై టైమింగ్ మేము తప్పకుండా పెంచగలుగుతాము. సో ఈ సమ్మర్కి మనకి వాటర్ సప్లై టైమింగ్స్ కూడా మేము మీకు పెంచగలిగే అవకాశం ఉంటుంది. దానికి దాని ఒక 2-3 నెలలు టైం పడుతుంది కానీ అప్పటి నుంచి కూడా మనం ఇష్యూ నీళ్ళ ఇష్యూ కూడా ఇక్కడ ఈ ఏరియా వరకు కూడా మనం రిజాల్వ్ చేయగలుగుతాం. సో ఇది కాకుండా ముఖ్యంగా ఇంకొక ఇష్యూ మీరు రేజ్ చేశారు, బ్రాడీపేటలో కానీ అరందాలపేటలో కానీ కమర్షియల్ బిల్డింగ్స్ లేదంటే అన్ని స్థలాలకి సంబంధించి ఆధార్ లింక్ అయిపోయింది, దానివల్ల మన స్కీమ్స్కి అనుగుణం కాకుండా అయిపోయామనేది సుమారుగా 50 మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడే ఇక్కడ 4 సచివాలయాలు ఉన్నాయని చెప్పారు, సచివాలయం అడ్మిన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇమీడియట్గా ఆరో గారు సిమిలర్గా అడ్మిన్స్ అందరూ కలిసి ఈ అప్లికేషన్స్ ఎవరెవరికైతే ఈ ఆధార్ సీల్ అయిపోయిందో ఆ అప్లికేషన్స్ అన్ని దయచేసి సచివాలయాలకు ఇచ్చేసేయండి. మనం కలెక్ట్ చేసుకుని మా లాగిన్ కార్పొరేషన్ లాగిన్ ద్వారా తీసుకుని అది మేము గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అక్కడ ఒక 4 రోజుల్లో మీ ఆధార్ సిడిసి మేము మా నుంచి పంపించేసి ఒక ప్రాసెస్ ఒక 4 రోజులు పడుతుంది. ఇదంతా 4 రోజులు మీ ఆధార్ లింక్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోగలం కాబట్టి ఇమీడియట్గా సత్వరంగా మీరు అందరూ కూడా మీ అప్లికేషన్ సచివాలయంలో ఇమీడియట్గా ఇచ్చేస్తే అది ఆ ఇష్యూ కూడా మనం కార్పొరేషన్ నుంచి రిజాల్వ్ చేస్తాము. సో ఇది కాకుండా ముఖ్యంగా ఒక 3 ఇష్యూస్ అడిగారు, బర్త్ సర్టిఫికేట్స్, తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగారు. దీనికి సంబంధించి మన తహసీల్దార్ గారు ఉన్నారు, ఒకసారి క్లియర్ కట్గా ఏమేమి ఆప్షన్స్ సివిల్ సప్లైస్లో ఉన్నాయి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అండ్ ప్రొసీజర్ ఏంటనేది కూడా ఒకసారి తహసీల్దార్ గారు వేయక చెప్పడం. మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ ఇక్కడ రిజాల్వ్ చేసుకున్నాము. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సార్? ఇంకా చిన్న చిన్నవి మీకు చెప్పారు, వైఎస్ఆర్ ఆసనాల్లో కొంతమంది విడో పెట్టిన ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్పారు, ఇది కొంచెం మీరు డీటెయిల్స్ ఇస్తే ఒకసారి, అంటే మనకి కేస్ బై కేస్ బేసిస్ ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ ఇస్తే దాన్ని బట్టి అది కూడా మనము చూస్తాం అసలు అది ఎందుకు ఆగింది ఏంటనేది కూడా మనం చూడడం జరుగుతుంది. డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుగా కోరుకుంటున్నాం. దెన్ ఒకసారి మీరు శాంక్షన్స్ కూడా ఎమ్మెల్యే గారు తర్వాత మన కార్పొరేటర్ గారు అడిగిన వెంటనే శాంక్షన్స్ అన్నీ కూడా ఇప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఈరోజు కూడా శాంక్షన్స్ స్టాండింగ్ కమిటీ కూడా ఉంది, దానికి సంబంధించి శాంక్షన్స్ అన్నీ కూడా మనం ఈ వార్డుకి సంబంధించి అన్నీ కూడా పెట్టడం జరిగింది. కూర్చోవాలి 20 ఏళ్ళ తర్వాత ఇటు కూర్చోవాలి. సో ఒక డాక్టరో, తహసీల్దారో, కమిషనరో, కార్పొరేటరో, ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి ఇటు రావాలి. సో మీరు అలానే ఏమంటారు, మళ్ళీ వ్యవసాయ పనులు, కులవృత్తి అది మంచిదే కాదనట్లేదు, దాంతో పాటు బయటకు కూడా రావాలి. సో మీరు ఇమీడియట్గా దీని గురించి మీ పిల్లలు మీరు అలానే తొందరగా పెళ్లి చేసేసుకున్నారు, పిల్లలు అన్నారు, మీ పిల్లలు కూడా బాగా చదివించాలని కోరుకుంటున్నాను. సో ఒక 20 ఏళ్ళ తర్వాత మీరే ఒక కంపల్సరీ కంప్లీట్ కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి రేపు నుంచి సహాయం ఉండాలి, ఆ సహాయం చిన్న మనుషులందరూ కూడా
చేసి బాబు పిల్లలు చదివిస్తారని కోరుతున్నాను. మరి అని పిలవగానే ఇచ్చేసినటువంటి మన కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, మన రూరల్ మండల జడ్పీటీసీ గారు, అలాగే కార్పొరేటర్ గారు రాజలక్ష్మి గారు, వివిధ శాఖల అధికారులకు, ఇచ్చేసినటువంటి కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి నేను 2009 నుండి కూడా మీ యొక్క స్థితిగతులు గమనిస్తూ ఉన్నాను. ఆ రోజు నిజంగా చెప్పుకోవాలంటే, కాలనీలోకి రావాలంటే అడుగు పెడితే బురదమయంగా ఉండేటువంటి ప్రాంతం. మరి ఈరోజు మనం సిమెంట్ రోడ్ల మీద దర్జాగా నడవగలుగుతున్నాం, చాలా మార్పు వచ్చింది. ఇంకా కొన్ని కాలనీలకు కూడా సంబంధించి ఇప్పుడే చెప్పారు, దాదాపు 50 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు, అందులో 70 లక్షలు మన ప్రాంతానికి రోడ్లు వేయడానికి అనుమతులు కూడా ఇచ్చారని తెలియజేశారు. నేను గమనించింది ఏంటంటే, నగరంలో ఉంటూ కూడా పట్టణ వాసనలు అంటుకోకుండా మీ యొక్క విధి విధానాలనే అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి కమ్యూనిటీ మీది మీకు సమస్యలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు మామూలుగా వాడు చెప్పే ఇబ్బందులు వేరు, మీరు చెప్పేటువంటి ఇబ్బందులు వేరుగా ఉన్నాయి. మీరు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా కష్టంగా ఉంటుంది, లేదంటే ఏదైనా ఒక డెత్ సర్టిఫికేట్ సంపాదించుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంటి పేరు వచ్చేసి ఎక్కడో ఆ ఇంటి పేరు ఉంటే ఆ కమ్యూనిటీతో కలిస్తే కానీ మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ రావడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. మరి కార్డు బైఫర్కేట్ చేసుకోవడం కానివ్వండి, రకరకాల కారణాల వల్ల మరి అర్హత ఉన్న అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు రాకపోవడం అనేది కూడా మనం గమనించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, కానీ మన కాలనీలో పిల్లలు అన్ని సౌకర్యాలు కలుగుతున్నా కానీ విద్యకు దూరంగా ఉన్నారు. కులవృత్తినే నమ్ముకొని ఇంకా దాన్నే అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి వారు, కులవృత్తి ఉండాలి కానీ చదువు చాలా అవసరం. ఎందుకంటే మనకు ఏం జరుగుతుంది, మనకి ఏం పథకాలు వస్తుంది, మనం ఏమనుకోవాలి, మనకు ఎవరు సొల్యూషన్ దొరకదు అని చెప్పి నీ వరకు ఒక సమావేశం కమిషనర్ గారితో ఏర్పాటు చేస్తే చాలా వరకు మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు కూడా చక్కగా చదివించుకోండి. అంటే కులవృత్తి ఎవరికైనా దైవంగానే ఉంటుంది, కానీ దాంతోపాటు మనం చుట్టూ జరుగుతున్న సమాజంలో మార్పుల్ని ఆకలింపు చేసుకుంటూ చక్కగా ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద మాట వింటాడు, అవన్నీ చాలా మంచి సంగతులు. కానీ దాంతోపాటు మనకి విద్య చాలా అవసరం, ఆ విద్య ద్వారా పొందేటువంటి సౌకర్యాలు కూడా చాలా అవసరం అని మనం చూసి నాకు అర్థమైందా.